నమస్కారం నమస్కారం. అండి. మీది ఏం పేరండి? మీ పేరు బండాలింగపూర్ మల్లేష్. మల్లేశా. ఇంటి పేరేంటి? ఉప్పర్ మల్లేష్. ఉప్పర్ మల్లేష్ గారు. ఓకే, మీరు ఏ సమస్యతో వచ్చారు ఇక్కడికి? నరం నొప్పి తోటి, నడుముల నొప్పి. నడుము L4 L5 S1 అన్నారు ఎల్ఫోర్ రిపోర్ట్లో. ఎల్ఫోర్ ఎల్ఫై ఎల్ఫోర్ L4 L5 S1 ఎస్ సార్. అయింది. కాలు కూడా గుంజేదా? ఒక కాలు గుంజింది, నడుములో ఇటు ఒక పక్కన కాలు గుంజింది. అదే సయాటిక కూడా అయింది మీకు? ఇది సివియర్ సయాటికనే. ఓకే, మీరు ఇంతకుముందు ఎక్కడ చూపించుకున్నారు? నిజామాబాద్లో వేయించుకున్నాం, తగ్గలేదు. అక్కడికి వెళ్ళి ఆర్మూర్లో వేయించిన, అయినా తగ్గలేదు. తగ్గకపోతే మెట్పెల్లా మందులు వాడినాం, పనిచేయలేదు. పనిచేయకపోతే కరీంనగర్ పోయినాం, అక్కడ సుదా పనిచేయలేదు. అంటే పనిచేయలేదంటే అక్కడ ఏమన్నారు డాక్టర్స్? అంటే ఏమన్నాడు అంటే నరం అది బొక్క మొత్తం ఇట్లా అరిగిందని చెప్పిండు. వెనుపుస్తారు ఎన్నుపూస అరిగిందని చెప్తే మళ్ళీ అక్కడ చూపించుకుంటే పని, అక్కడ సుదా తగ్గలేదు. తగ్గకపోతే ఇక్కడికి వచ్చింది. ఎంతకాలం వాడారు అక్కడ? అక్కడ 2 సంవత్సరాలు అయ్యాయి దగ్గర తిరగడానికి. దగ్గర ఇవన్నీ తిరగబట్టి 2 సంవత్సరాలు రెండు అవుతుంది. సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి తిరుగుడు మీద ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా మెడిసిన్ వాడితే కొంచెం కంట్రోల్ అవుతుండేనా? మెడిసిన్ గోళీలు వేసుకున్నంత మందమే, మళ్ళీ తర్వాత వస్తుంది. మళ్ళీ అంతే. మీరేం పని చేస్తారండి? తాడి సెట్లు ఎక్కుతాం, ఆహా, థర్డ్ గౌడ్స్ సెట్ పై. అంటే గౌట్స్? అది ఎక్కడం వల్ల ఇంకా స్ట్రెయిన్ ఇంకా ఎక్కువ అయ్యేది. దాంతో ఇట్లా మన బక్సీలు డిప్స్లు తీసినట్లుంటుంది కదా, అట్లా వరకు మీదికి ఎఫెక్ట్ చెట్టు ఎక్కువ ఎక్కడం? అవుతుంది. వాకింగ్ చేసినట్లు అయ్యే వరకు యాక్చువల్లీ ఇది ఎట్లా, దేని ద్వారా వచ్చింది మరి నొప్పి? మీకు ఏమన్నా జారి పడ్డారా, కింద పడ్డారా, లేకపోతే యాక్సిడెంట్ అయిందా, ఎట్లా అయింది? యాక్సిడెంట్ ఏం కాలే, కిందేం పడలే. కాకపోతే చెట్లు ఎక్కడికే బొక్క అరిగిందని చెప్పినాను. ఎక్కువ మీరు రెగ్యులర్గా చెట్లు ఎక్కుతూ ఉంటారు? ఎంతకాలం నుంచి ఎక్కుతున్నారు అట్లా? మేము ఇప్పుడు నాకు 15 సంవత్సరాలు ఉందని నేను ఎక్కడ మేము అప్పటి అమ్మా, నుండి 15 16 సంవత్సరాలు. మీ వయసు 15 నుంచే? ఫాదర్ 16 నుంచే? సంవత్సరాలు ఉంది టార్గెట్. ఓహో, అప్పటి నుంచి ఇప్పటి దాకా ఇప్పుడు ఎంత వయసు ఉందో? ఒక 35 40 45 ఉంటాయి, 45 ఉంటాయి. 45 అప్పుడు దాకా కంటిన్యూ చెప్తూనే ఉన్నారు, కంటిన్యూ ఎక్కుతున్నాం. దాంతో స్ట్రెయిన్ వాడి ఎఫెక్ట్ అయింది. ఎఫెక్ట్ అయింది అది. అయితే ఇది 2 ఇయర్స్ బ్యాక్ మీకు స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయింది. అప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉండేది? పట్టి నడుము నొప్పేనా, కాలు కూడా గుంజుతుండేనా? నడుము నొప్పి తోటి రెండు, ఈ సైడ్ అత్తుండే ఆ సైడ్ అత్తుండే. ఒక సైడ్ ఉంటే ఈ సైడ్ బంద్ అవు, ఆ సైడ్ ఉంటే ఈ సైడ్ బంద్ అవుతుండే. నడుము నొప్పి అంటే హ్యాంగ్ మొత్తం ఇట్లా లేచి కూర్చుండారా పోతుండే. బెడ్ మీద అంటే లివర్ అప్పు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు ఎట్లుండే మీ పరిస్థితి? ఇక్కడికి వచ్చేటప్పుడు నొప్పి తోటి వచ్చిన నేను, ఇప్పుడు మాత్రం మంచి రిలీఫ్ తోటి పోతున్నా. అయిపోయింది మంచి అయింది, మొత్తం. మంచి ఇప్పుడు మీరు తరపైంది. వచ్చి ఇక్కడ ఎన్ని రోజులు అవుతుందండి? ఇక్కడికి వచ్చి 7 రోజులు అవుతుంది. 7 రోజులలో నాకు మంచిగా రిలీఫ్ అనిపిస్తుంది. మీకు మంచిగా ఎంతకాలం ఉండమని చెప్పాను ఇక్కడ అసలు? యాక్చువల్లీ నాకు 10 రోజులు ఉండొచ్చు లేకపోతే 12 రోజులు ఉండొచ్చు అన్నాడు, కానీ 7 రోజులలో నాకు కంటిన్యూ పూర్తిగా కన్ఫర్మ్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయింది. నాకు మంచిగా అయింది, నేను పోతుంది ఓకే ఓకే, వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇవాళ వెళ్ళిపోతారా? వెళ్ళిపోవాలి. ఓకే ఓకే, మీరు మంచిగా ఇప్పుడు ఫ్రీగా నడుస్తుంటారా? మరి ఫ్రీగా నడుపుతున్నాం, పడుకున్నప్పుడు, ఇప్పుడు ఇంతకుముందు ఏమో లేవ రాకపోతే తిరగరా పోయినారు, ఇప్పుడు ఎట్లా ఉంది మరి? ఫ్రీగా లేస్తున్నాం. ఇప్పుడు ఫ్రీగా లేస్తుండ్రా? ఫ్రీగా లేచుడికే మేము పోతాం సార్, మాకు కంట్రోల్ అయిందని చెప్తున్నాం. ఓకే ఓకే ఓకే. అయితే మీది ఏమన్నారు, ఏదో ఊరు అన్నారు నేను. బండాలింగపూర్ బండాలింగపురం ఎక్కడ ఉంటుంది అది? మెట్పల్లి పక్కన, మెట్పల్లి పక్కన ఉంటుందా? జగిత్యాల డిస్ట్రిక్ట్ కదా అది? ఇప్పుడు మెట్ జై జైత్యాలే జగిత్యాల డిస్ట్రిక్టే. జైత్యాలే ఇంకోటి కూడా ఉంది బండలింగపూర్, ఇక్కడ జగిత్యాలలో నేను అది అది అనుకుంటున్నాను. ఒడ్డలింగపురం. ఒడ్డలింగపురం ఒడ్డలింగపురం రాయకల్ దగ్గర. రాయకల్ దగ్గర ఉంటుంది. ఓకే ఓకే. అయితే ఇప్పుడు మీరు ఒక 7 అని 6 డేస్ లోపలనే మీరు మెల్లమెల్లగా మంచిగా అయిపోయారు, మంచిగా అయినా 7 రోజులలో మాకు మంచిగా అనిపించింది, కంప్లీట్గా మంచిగా అయిపోయారు. కంప్లీట్గా మంచిగా. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ధన్యవాదాలు.